హాయ్ అండి, నమస్తే. హృదయగానం తరువాయి భాగం. రమేష్ కుర్చీలో కూర్చునున్నాడు. చుట్టూ విస్సు, రంగ, సీను కూర్చునున్నారు. రమేష్, సినిమాకి వెళ్దామా అన్నాడు సీను. నాకు ఇష్టం లేదు అన్నాడు రమేష్. పోనీ పేకాట ఆడదామా అన్నాడు విస్సు. పేకాట ఆడితే అతనే ఎక్కువ గెలుస్తాడు, అందరిలోకి విస్సుకే డబ్బులు వస్తాయి. నాకు మూడ్ లేదు అన్నాడు రమేష్. పోనీ అలా వెళ్ళి కారులో తిరుగుదామా, రంగా సలహా ఇచ్చాడు. పరమ బోర్, అవే రోడ్లు, అదే మనుషులు, విసుగ్గా ఉంటుంది, తిరస్కరించాడు రమేష్. మరేం చేద్దావు నువ్వు చెప్పు. అదే నాకు తోచడం లేదు అన్నాడు రమేష్. అతను కాలేజీకి సెలవులిచ్చిన తర్వాత వారం రోజులు ఒక్కడే ఇంట్లో ఉండిపోయాడు. ఆ తర్వాత ఓ రోజున హఠాత్తుగా విసు దగ్గరకు వచ్చేశాడు. నాకేం తోచడం లేదు, పరమ బోర్గా ఉంది అన్నాడు. రమేష్ తమ దగ్గరికి తిరిగి వచ్చినందుకు ఫ్రెండ్స్ చాలా ఆనందించారు. ఈ మధ్య నెల రోజులుగా అతను ఇంట్లోనే ఉండిపోయాడు, వాళ్ళను కలవలేదు. ఒకసారి సీను ఫోన్ చేసి అడిగేశాడు, రమేష్ ఎందుకు మమ్మల్ని ఇలా వదిలేశావు, మేమేం తప్పు చేశాం అన్నాడు. రమేష్ మాట్లాడలేదు. కనీసం కారణం ఏమిటో చెప్పు, నువ్వు అవసరం లేదనంటే నీ గురించి ఒక్క మాట కూడా ఎత్తాం అని విసు చెప్పమన్నాడు. నేను డాడీ ఇంట్లోనే ఉండమని అన్నారు అందుకని, రమేష్ నసిగాడు. డాడీ ఉండమంటే నువ్వు ఉండిపోయావన్నమాట, వాట్ ఎ బిగ్ జోక్. అయితే రమేష్ మంచి బాలుడిగా తండ్రి మాట వింటున్నాడన్నమాట. షట్ అప్, నువ్వే విసుకి ఏమైనా సమాధానం చెప్తావో చెప్పు. సరే, సీను ఫోన్ పెట్టేశాడు. రమేష్ ఫోన్ పెట్టేసి చాలాసేపు ఆలోచనగా కూర్చుండిపోయాడు. అతనికి స్నేహితుల దగ్గరకు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఒంటరిగా ఉండి ఏం చేయాలో కూడా తోచడం లేదు. పొద్దు గడపడం అనేది గడ్డు సమస్య అయిపోయింది. కాలేజీ ఎప్పుడు తెరుస్తారా అని క్యాలెండర్లో రోజు తేదీలు లెక్క పెట్టుకుంటున్నాడు. అతను లేచి గదిలో బోనులో పులిలా అటూ ఇటూ తిరిగాడు. మర్నాడికి ఉండలేకపోయాడు. కారు తీసుకుని బజార్కు వెళ్ళాడు. అతని కోసం కాపువేసిన సీను, రంగ, విస్సు కారు దగ్గరకు వచ్చారు. అతన్ని పట్టుకుని, నువ్వు మాతో మాట్లాడకపోయావంటే నిన్ను ఎత్తుకుపోతాను తెలుసా అన్నారు. ఎత్తుకెళ్ళి ఏం చేస్తారు అన్నాడు రమేష్ కాస్తైనా భయం లేకుండా. నిన్ను దాచేసి మీ నాన్నని డబ్బు కోసం వేధిస్తాం. మీ నాన్న డబ్బిస్తాడు, అప్పుడు ఎంచక్క ఆ డబ్బుతో హాయిగా సినిమాలు చూస్తూ సుఖంగా ఉంటాం. ఏడిశారు, మా నాన్న డబ్బు ఇవ్వకపోతే నిన్ను మదర్ చేస్తాం. రమేష్ అలాగా అన్నట్టు చూశాడు. చేతులెత్తుతూ, అయితే రండి ఎత్తుకుపోండి అన్నాడు. సీను వచ్చి మీద చేయి వేశాడు. రమేష్ ఈడ్చుకొట్టాడు. సీను వెళ్ళి దూరంగా పడ్డాడు. ఇడియట్స్, రమేష్ తిట్టాడు. విసు దండం పెట్టాడు. సరదా కంటే అంత కోపం ఎందుకురా బాబు, మా ప్రాణ స్నేహితుడివి, నిన్ను నమ్ముకున్న వాళ్ళం. మమ్మల్ని హఠాత్తుగా నడి సముద్రంలో ముంచేసి మా ముఖాలు చూడకుండా ఇంటి దగ్గరే ఉండిపోతే మా గతేం కాను. విసు ఇలా బ్రతిమలాడ్డంతో రమేష్ కాస్త శాంతించాడు. ఆ పూట అతను వాళ్లతో కలిసి గదికి వెళ్ళాడు, సినిమాకి వెళ్ళారు. రమేష్ ఇంటికి వెళ్ళిపోయాడు. అతను మర్నాటి నుంచి ఫ్రెండ్స్ దగ్గర ఉంటున్నాడు, కానీ మనస్ఫూర్తిగా వాళ్లతో కలవలేకపోతున్నాడు. వాళ్ళ జోక్స్ ఇదివరకట్లా ఆనందించలేకపోతున్నాడు. వాళ్ళ మాటలు సోదిలా విసుగొస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఆ వాతావరణమే పరమ బోర్ అనిపిస్తుంది. సీను వీధి వెంట వెళ్తున్న ఓ ముసలమ్మని చూస్తూ, అహా జాకెట్లేసి సుందరంగా వెళ్తుంది అంటూ ఏలవేశాడు. ఆవిడ తిరిగి చూసింది. సీను కన్ను కొట్టాడు. ఓర్నిముఖం మండా. ఆవిడ తిట్టుకుని పమిట కొంగు బాగా సరిచేసుకుని వెళ్ళింది. ఇంకో నాలుగేళ్ల చిన్నపిల్ల గౌను లేకుండా దేనికోసమో తల్లి వెంట ఏడుస్తూ వెళుతుంది. నగ్న సౌందర్యపు మొగ్గను చూడరా, బ్యూటిఫుల్గా లేదు అన్నాడు విస్సు. ఆహా, ఆ అమ్మాయి పెద్ద అయితే ఎలా ఉంటుందో ఊహించగలను అన్నాడు రంగ. డట్టి జోక్స్ మీరును, ఎన్నిసార్లు తిట్టినా మీరు మారరు. చిరాగ్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రమేష్. విస్సు సీను వాళ్లకు 60 సంవత్సరాల ముసలమ్మ దగ్గర నుంచి 6 ఏళ్ల చిన్నపిల్లల వరకు ఆడవాళ్ళందరూ ఒకటే. వాళ్ళ మీద పిచ్చి జోక్స్ అన్నీ వేసి పకపక నవ్వుతారు. అదొక పెద్ద వినోదంలో ఆనందం పొందుతారు. రమేష్కి ఇది వరకు చిరాకు వేసేది, ఇప్పుడు అసహ్యం వేస్తుంది. వాళ్ళ నోటిని తన అదుపులో పెట్టలేడు. రమేష్, ఏం చేద్దామంటావో చెప్పు అన్నాడు విసు. నాకేం చేయాలని అనిపించడం లేదు అంటూనే రమేష్ వెళ్ళిపోయాడు. అరే రమేష్, నిన్నే పిలిచాడు విసు. రమేష్కి ఆ పిలుపు వినిపించింది, అయినా విననట్లే ఊరుకున్నాడు, తిరిగి చూడలేదు. కారు స్టార్ట్ చేసి రివ్వున వెళ్ళిపోయాడు. ఏమిట్రా రమేష్ ఇలా ఎందుకున్నాడు, అతనికి
అసలు ఈ మధ్య ఏమైంది? శీను అడిగాడు. అతనికి ఏమైందో నాకు తెలుసు అన్నాడు విసు. ఏమైంది? ముగ్గురు ఆత్రంగా అడిగారు. రమేష్కి మృదులా మేడం మీద విరహం పట్టుకుంది, ఆ జబ్బుతో బాధపడుతున్నాడు ప్రస్తుతం, పాపం పసివాడు అన్నాడు. మిగతా వాళ్ళంతా ఒకేసారి ఓహో అంటూ ముఖాలెత్తి విరగబడి నవ్వారు. రమేష్ డ్రైవ్ చేస్తున్న కారు అతనికి తెలియకుండానే మృదుల ఇంటి ముందుకొచ్చి ఆగింది. అతను ఒక క్షణం కంగారుగా చూశాడు. ఎదురుగా మృదుల ఇల్లు కనిపిస్తుంది. అతను తనకు తెలియకుండానే ఆమె ఇంటికి వచ్చినందుకు నవ్వొచ్చింది. స్టీరింగ్ మీద మోచేయి ఆనించి అరచేతిని చెంపక చేర్చి 5 నిమిషాలసేపు తదేకంగా తాళం వేసి ఉన్న ఆ ఇంటినే చూస్తూ ఉండిపోయాడు. అక్కడ మృదుల నడుస్తున్నట్లే ఉంది. గేటు తీసి రా రమేష్ అని పిలిచినట్లే ఉంది. రమేష్ దిగి వెళ్ళాడు. మృదుల రమేష్ని చేయి పట్టి లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి కాఫీ తెచ్చిచ్చింది. రమేష్ ఎందుకలా ఉన్నావు అని అడిగింది. అతను సమాధానం చెప్పలేనట్టు తలదించుకున్నాడు. పిచ్చి రమేష్, నీ మనసు నాకు తెలుసు. నేను ఊర్లో లేనని అలా ఉన్నావు కదూ, నాకు కూడా అక్కడ ఏమీ తోచలేదు. ఏ పని చేస్తుందో నువ్వే గుర్తుకొచ్చేవాడివి. ఎప్పుడు ఇక్కడికి వచ్చేస్తావా అనిపించింది. వచ్చేశావు. ఇప్పుడు ఇలా నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రమేష్ తలెత్తి చూశాడు. ఆనందంతో సంభ్రమంతో అతని కళ్ళల్లో నీళ్లు ఉబ్బికొచ్చేస్తున్నాయి. మృదుల అతన్ని చూస్తూ మనోహరంగా నవ్వి, పిచ్చి రమేష్, నీ మనసు నాకు తెలుసు, నేనంటే నీకు ఇష్టం అవునా అంది. రమేష్ తల ఊపాడు. మరుక్షణం లేచి మృదుల కూర్చున్న కుర్చీకి ఎదురుగా వెళ్ళి మోకాళ్ళ మీద కూలబడిపోయి ఆమె ఒడిలో తలదించేసుకున్నాడు. మృదుల అతని తల మీద చేయి వేసి నిమిరింది. మృదుల అతన్ని భుజాలు పట్టి లేవనెత్తి పక్కన కూర్చోబెట్టుకుంది. అతన్ని దగ్గరకు తీసుకుంది. అతన్ని గుండెలకు హత్తుకుంది. ఆమె స్పర్శకి అతనిలో అణువణువు పులకించిపోతుంది. వెనక నుంచి ఎంతలో చెవులు చిల్లులు పడేటట్టు బోయ్ బోయమంటూ హారన్ వినిపించింది. కారులో స్టీరింగ్ మీద చేయి వేసి చెంపకి చెయ్యానించుకుని కూర్చుని తాళం వేసి ఉన్న మృదుల ఇంటివైపే తదేకంగా ఈ ప్రపంచమే మర్చిపోయినట్టుగా కూర్చుని ఉన్న రమేష్ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. వెనుక కారు ఒకటి ఆగి ఉంది. రమేష్ ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూసి తన కారుని స్టార్ట్ చేసి పక్కకి తీశాడు. వెనక కారు ఆసామి రమేష్ పక్కగా కారాపి, ఏమయ్యా రోడ్డు మీద కారాపి నిద్రపోతున్నావా, బుద్ధి లేదు అని తిట్టి వెళ్ళిపోయాడు. రమేష్ కారు తిప్పాడు. కారు తిరిగి మృదుల ఇంటి ముందుకు వచ్చింది. అతను కారాపి దిగాడు. ఒక క్షణం తటపటాయించి తర్వాత కారు దిగి వెళ్ళాడు. గేటు తాళం వేసలేదు. అతను గేటు తీసుకుని వెళ్ళాడు. వరండా మెట్లెక్కి 1 నిమిషం ఆగాడు. ఆ తరువాత అక్కడ దుమ్ము చెత్త దులిపి జేబురుమాలు వేసి కూర్చున్నాడు. ఎంతసేపు టైం గడిచిందో అతనికి తెలీదు. కానీ అతనికి అలా ఒంటరిగా కూర్చోవడం బోర్గా అనిపించడం లేదు, చాలా హాయిగా ఆనందంగా కూడా అనిపించింది. మృదుల హర్షకిరణ్ ట్యాంక్ బండ్ ఒడ్డును నడుస్తున్నారు. వేసవికాలం కావడం వల్ల నీళ్ల మీద నుంచి వచ్చే చల్లటి గాలి హాయిగా ఉంది. హర్షకిరణ్ ఈ ఊరొచ్చి 6 రోజులైంది. అతను బ్యాంకులో 2 లక్షల రూపాయలకి లోన్కి అప్లై చేశాడు. ఈ లోన్ విషయంలో అతను ఇప్పటికే 2-3 సార్లు హైదరాబాద్ వచ్చాడు. మాటిమాటికి ఇక్కడికి రావాలంటే అతనికి కుదరదు. ఈసారి ప్రసాద్ కల్పించుకుని ఆ బ్యాంకులో తెలిసిన వాళ్ల ద్వారా అతని ఫైల్ త్వరగా కదిలేలా చూశాడు. ప్రసాద్కి ఆ బ్యాంకులో బాగా పరిచయం అవడం వల్ల హర్షకిరణ్ వచ్చిన పని త్వరగా అయింది. ఏ రోజుకి ఆ రోజుకి ఈ పూట పని అయిపోతుందేని అనుకోవడంతో ప్రసాద్ బలవంతం వల్ల హర్షకిరణ్ ఉండిపోయాడు. చివరికి లోన్ శాంక్షన్ అయింది. అతనికి మొదటి ఇన్స్టాల్మెంట్గా 50,000 రూపాయల చెక్ బ్యాంకు వాళ్ళు ఇచ్చేశారు. నిన్న హర్షకిరణ్ ఇంటికి వస్తూనే స్వీట్ ప్యాకెట్ తెచ్చాడు. ప్రసాద్ అతనికి లోన్ శాంక్షన్ అయిన శుభవార్త చెప్పాడు. ఆ పూట అందరూ కలిసి సినిమాకి వెళ్ళారు. ఈ 5-6 రోజుల్లో హర్షకిరణ్ ఆ ఇంట్లో ఒకరిగా కలిసిపోయాడు. జానకమ్మ గారితో సహా అందరూ ఆప్యాయంగా అరమరికలు లేకుండా మాట్లాడుతున్నారు. అతని మొహమాటాన్ని పోగొట్టారు. హర్షకిరణ్ ఈ 5-6 రోజులు ఉదయం ప్రసాద్ వెంట బ్యాంకుకు వెళ్ళడం, సాయంత్రం తిరిగి రాగానే మృదులతో కలిసి ఒకరోజు రామకృష్ణ మఠం, ఇంకోరోజు పబ్లిక్ గార్డెన్, ఆదివారం నాడు సాలార్జంగ్ మ్యూజియం, ఇలా కాలక్షేపం చేస్తూ గడిపాడు. మృదులు కూడా పగలంతా ఇంట్లో ఒంటరిగా కూర్చుని బోర్గా గడపడంతో సాయంత్రం అతనితో కలిసి ఎక్కడికైనా వెళ్ళడం హాయిగా ఉండేది. ఊరికే పచ్చికలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నా కాలం ఇట్టే గడిచిపోయేది. అతను మాటల మధ్య తరచుగా విజయ్ ప్రసక్తి తెచ్చేవాడు. మొదట మృదుల ఆ ప్రసక్తి పొడిగించడం ఇష్టం లేనట్టు మాట మార్చేది. కానీ హర్షకిరణ్ ఊరుకునేవాడు కాదు, మళ్ళీ ఆ సంగతి ఎత్తేవాడు. తర్వాత మృదుల విజయ్ గురించి ధారాళంగా మాట్లాడేది. హర్షకిరణ్ ఒక స్నేహితుడిలా సానుభూతిగా వినేవాడు.
అతనికి మృదులకి విజయ్ పట్ల ఎంత అభిమానం ఉన్నది అర్థమయ్యేది. మృదుల మనసులో ఇంత అభిమానం సంపాదించుకున్న విజయ్ అంటే అతనికి ఆసక్తి ఏర్పడసాగింది. విజయ్ గురించి సంకోచం లేకుండా మృదుల మాట్లాడగలిగిన కొద్దీ అతనంటే ఇంకా ఇష్టం ఏర్పడసాగింది. ఆ రోజు పబ్లిక్ గార్డెన్లో కూర్చునున్నప్పుడు మృదుల పెళ్లి ప్రసక్తి వచ్చింది. మీరు పెళ్లి చేసుకోవడం న్యాయం అన్నాడు. నాకు పెళ్లి చేసుకోకూడదు అన్న నియమం ఏమీ లేదు, కానీ నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి నాతో సుఖపడతాడు అని నమ్మకం లేదు అంది దృఢంగా. ఎందుకని? నేను విజయ్ని ఎంత ఇష్టపడతానో తెలిస్తే ఆ వ్యక్తి నా మీద తప్పక అనుమానపడతాడు, నాతో అతనికి ఇక సుఖం ఉండదు. అది పాయింటే, కానీ మిమ్మల్ని కాస్త అర్థం చేసుకోగలిగితే అలాంటి ఆలోచనలు రావు. మీ నుంచి చాలా ప్రేమను పొందొచ్చు అని నా విశ్వాసం. మీరు చెప్పిన వ్యక్తి దొరకడం చాలా అసంభవం. ఈ ప్రపంచంలో అసంభవం అనేది ఏదీ లేదు, మన ప్రయత్నం చేయాలిగా అన్నాడు. అత్త, ఇంటికి వెళ్ళిపోదాం, దూరంగా ఆడుకుంటున్న కన్నబాబు వచ్చాడు. దాంతో ఆ ప్రసంగం అక్కడితో ఆగిపోయింది. ఆ విధంగా ఈ 5-6 రోజుల్లో ఇద్దరి మధ్య చనువుపించే సంభాషణలు జరిగాయి. ఈ రాత్రికి హర్షకిరణ్ వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం ఇద్దరు ట్యాంక్ బండ్కి వచ్చారు. ఒకరి పక్కన ఒకరు మౌనంగా నడుస్తున్నారు. ఇద్దరి మధ్య సంభాషణ జరగకపోయినా అలా కలిసి నడవడంలో, ఒకరి పక్కన ఒకరు ఉండడంలో ఏదో హాయ్ ఉంది. శాంతకి ఏం కబుర్లు చెబుతారు? అడిగాడు హర్షకిరణ్. కులాసాగా ఉన్నానని చెప్పండి అంది మృదుల. ఈ 5-6 రోజులు 5 క్షణాల్లో గడిచిపోయాయి. నేను వేరే లోకంలో ఉన్నట్టుగా ఉంది. మీ ఇంట్లో అందరికీ నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. నేను ఎన్నడూ స్నేహితుల ఇంట్లో కానీ బంధువుల ఇంట్లో కానీ ఉండి ఎరగను. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా వాళ్ళని చూసి ఒక అరగంటో గంట ఉండి హోటల్కి వెళ్ళిపోయేవాడిని. అలాంటిది మీ ఇంట్లో, మీ అందరిలో ఏమంత్రం ఉందే ఏమో కానీ నాకు హోటల్కి వెళ్ళాలి అన్న సంగతే గుర్తులేదు. రాత్రి పడుకున్నప్పుడు అయ్యో ఇదేమిటి, ఇన్నాళ్ళు నేను ఇలా ఉండడం ఏమిటి అని గుర్తొచ్చి మొహమాటంగా అనిపించినా, మర్నాడు ఏ హోటల్కో వెళ్ళిపోవాలని ఎంతగానో నాలో నేను అనుకున్నా, తీరా పొద్దుట లేచి కిందకొచ్చేసరికి ఆ మాటే గుర్తుండేది కాదు. మృదుల నవ్వింది. మీరు భలే చెప్తారు. మీకు హోటల్కి వెళ్ళాలి అని ఆ రాత్రి వేళైనా గుర్తుకొచ్చిందంటే మా ఆతిథ్యంలో లోపం ఉందన్నమాటే అంది. అబెబ్బే అలా అనకండి అన్నాడతను. ఇద్దరు ఇంటికొచ్చారు. జానకమ్మ గారు త్వరగా వంట చేసింది. హర్షకిరణ్ణి భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసింది. ప్రసాద్ ఇంట్లో లేడు, బ్యాంకులో ఏదో పార్టీ ఉంటే ఆలస్యంగా వస్తానని కబురు చేశాడు. మృదుల టేబుల్ దగ్గర కూర్చుని తనే హర్షకిరణ్కి స్వయంగా వడ్డిస్తూ భోజనం పెట్టింది. అతనికి ఈ అనుభవం చాలా కొత్తగా ఉంది. మృదుల అతనికి పెరుగు వడ్డిస్తుంది. విజయ్ ఇలాగే ఊరు వెళ్ళేటప్పుడు త్వర త్వరగా భోజనం చేసేవాడు. సరిగ్గా తిరమని తను కసిరేది. ఆలోచిస్తూ వడ్డిస్తోంది మృదుల. అరేరే, ఏమిటో పెరుగు వేయటం? మృదుల చేయి పట్టి ఆపేశాడు. మృదుల ఈ లోకంలోకి వచ్చింది. ఆమె కళ్ళు సుదూర తీరాల్లో ఏదో సుందర దృశ్యం చూస్తున్నట్టున్నాయి. మీకు విజయ్ గుర్తుకొచ్చాడు అవునా అన్నాడు హర్షకిరణ్. మృదుల కళ్ళల్లో తడి కనిపించింది. అవునన్నట్టు చూసింది. విజయ్ విషయం నిస్సంకోచంగా ఇంకో వ్యక్తితో మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉంది అనిపిస్తోంది. అతను భోజనం చేసి లేచాడు. మృదుల చెంపకి చెయ్యానించుకుని కూర్చుని అతని వైపే చూస్తుంది. హర్షకిరణ్ బయలుదేరే ముందు అందరితో చెప్పి మృదుల దగ్గరకు వచ్చి వెళ్తున్నాను అన్నాడు. మృదుల తల ఊపింది. అతను వెళ్ళబోతున్న వాడల్లా ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి, మృదుల మీరు త్వరగా వచ్చేయండి అన్నాడు. అతను మృదులను పేరు పెట్టి పిలవడం అదే మొదటిసారి. అయినా ఆ పేరు ఎంతో సహజంగా ఎన్నాళ్ళ నుంచో అలవాటున్నట్టుగా అతని నోటి నుంచి వెలువడింది. మృదుల అతన్ని గేటు వరకు వచ్చి సాగనంపింది. అతను ఆటో ఎక్కబోతూ వెనక్కి తిరిగి, ఓకే గుడ్ నైట్ బాయ్ అన్నాడు. మృదుల చెయ్యి ఊపింది. ఆటో వెళ్ళిపోయింది. మృదుల ఒక నిమిషం అలాగే నిలబడిపోయింది. విజయ్ కూడా అచ్చు ఇలాగే ఓకే బాయ్ అనేవాడు. మృదులకు అది గుర్తురాగానే మనసంతా ఎలాగో అయింది. హర్షకిరణ్ మొదటిసారి చూసినప్పుడే తనకు నచ్చాడు. ఎందుకని? అతను కూర్చోవడంలో, మాట్లాడుతూ మధ్యలో తనకు తెలియకుండానే ఎడమ చేత్తో క్రాఫ్ పైకి సర్దుకోవడంలో, ఎడమ చేత్తో కాఫీ కప్ అందుకుని తాగడంలో విజయ్ అలవాట్లు సుస్పష్టంగా ఉన్నాయి. మృదులకి అతన్ని చూసిన కొద్దీ విజయ్ గుర్తుకొచ్చేవాడు. ఇప్పుడు అతనితో విజయ్ గురించి చర్చించటం, అతని అలవాట్ల గురించి మాట్లాడటం ఎంతో హాయిగా ఉంది. ఇన్నాళ్ళ నుంచి తన మనసులో చీకటి వర్షాన్ని కురిపిస్తున్న ఒంటరితనంలోకి హర్షకిరణ్ వెలుగురేఖలా చొచ్చుకొస్తున్నట్లు అనిపించింది. అతను తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో మృదులకు అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏ ఆడపిల్లైనా మనసులో ఒక వ్యక్తిని ఇష్టపడుతుందని, అతని జ్ఞాపకాలతో బ్రతుకుతుంది అని తెలిస్తే మరో పురుషుడు ఆమెకు దగ్గరగా ఉండలేడు.
ఆమె పట్ల ఇష్టం ప్రదర్శించలేడు. కానీ హర్ష కిరణ్ అందరి మగవాళ్ళకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. విజయ్ విషయం మృదులలో ఒక భావంగా అతను స్వీకరించాడు. మధ్యాహ్నం వేళ మృదుల మంచం మీద వెనక్కి దెళ్ళకి జారగిలబడి ఆనుకుని కూచుని పుస్తకం చదువుకుంటుంది. పక్కనే ఉన్న ట్రాన్సిస్టర్లోంచి అతి మెల్లని సౌండ్లో సుబ్బలక్ష్మి మీరా భజన వినిపిస్తుంది. అత్తా, ఇదిగో నీకు ఉత్తరం వచ్చింది అంటూ కన్నబాబు తెచ్చి ఇచ్చి పరిగెత్తాడు. మృదుల కవర్ చూసింది. అడ్రస్ రాసిన దస్తూరి చిరపరిచితంగా లేదు, ఫ్రమ్ అడ్రస్సు లేదు. మృదుల కవర్ చింపింది. గులాబీ రంగు కాగితాలు, ఖరీదైనవి చాలా కాగితాలున్నాయి. మృదుల కాగితాలు తిప్పి సంతకం కోసం చూసింది. రమేష్ అనుంది. మృదుల ఉత్తరం మొదలుపెట్టి చదవసాగింది. నేను రమేష్ని. మీరు ఈ సెలవుల్లో నన్ను మర్చిపోలేదు కదా. మర్చిపోరనే ధైర్యంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ అడ్రస్ నేను తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. నాకు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది. ఈ అడ్రస్ చూశాక రెక్కలు కట్టుకుని ఎగిరి రావాలని ఎంతగానో మనసు తహతహలాడుతుంది. మీరు నాకు ప్రతిరోజు క్షణక్షణం గుర్తుకొస్తున్నారు. నేను మీకు గుర్తుకొస్తున్నానా అన్న సందేహం కలుగుతుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో కానీ నాకు అస్సలు బాగలేదు. మీరు చెప్పినట్టు బాగా చదవాలని నా తాపత్రయం. నేను విసువాళ్ళ నుంచి విడిపోయాను. నాన్నగారి దగ్గరే ఉంటున్నాను. కానీ నాకు బోర్ కొట్టేస్తుంది. కాలేజీ లేకపోతే తోచటం లేదు. అక్కడికి విసువాళ్ళ దగ్గరకు వెళ్ళాను. వాళ్లతో ఇదివరకులా గడపాలని చూశాను కానీ సాధ్యం కాలేదు. మళ్ళీ తిరిగి వచ్చేశాను. నాకేమిటో తెలియటం లేదు. నా మనసు పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. నేను ఏం చేస్తున్నానో తెలుసా? రోజు సాయంత్రం వేళ మీ ఇంటికి వెళ్ళి మీ ఇంటి ముందు కారాపి కూర్చుని ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటాను. మీతో గడిపిన సంఘటనలు, మాట్లాడిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అలా ఎంతసేపు కూర్చుంటానో నాకే తెలియదు. చిత్రం ఏమిటో తెలుసా? నాకు అలా కూర్చోవడం, ఆ ఇంటికేసి చూడడం బోర్ కొట్టనే కొట్టదు. ఒక్కోసారి కారు దిగి వెళ్ళి ఇంటి వరండా మెట్ల మీద కూర్చుంటాను. అక్కడ మందార చెట్టుకు పూసిన పూలు, జామకాయ చెట్టు మీద వాలి ఉన్న చిలకలు కూడా రోజు నాలాగే మీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి అనిపిస్తుంది. అక్కడంతా ఎండుటాకులు రాలి ఉన్నాయి. వాటిలో నడుస్తాను. వాటి శబ్దం నాకు ఎంతో ఆనందం వేస్తుంది. మేం కూడా మీ మేడం కోసమే ఎదురు చూస్తున్నామని చెప్తాయి అవి నాకు. ఒకసారి మీ ఇంటి ఆవిడ నన్ను చూసింది. ఎందుకు నాయన ఇక్కడ తిరుగుతున్నావు అని అడిగింది. ఊరికేనండి అన్నాను. ఆవిడ నా వంక అనుమానంగా యగాదిగా చూసింది. మర్నాడు నేను వెళ్ళేసరికి తాళం వేసింది. ఇంటి తలుపులకి మీరు వేసిన తాళంతో పాటు ఇంకో తాళం కూడా బిగించి ఉంది. ఆ జాగ్రత్తలు చూడగానే నాకు నవ్వు వచ్చింది. బహుశా ఆవిడ నన్ను దొంగగా భావించుంటుంది. ఆ ఇల్లు దోచుకోవడానికి అలా తారట్లాడుతున్నాను అని అనుకుంది కాబోలు. ఆ తరువాత కారులో కూర్చుని ఆ ఇంటి వైపు చూడసాగాను. మేడం, మీరు ఎప్పుడు ఈ ఊరు వస్తారు? ఎప్పుడు ఈ సెలవులు ముగుస్తాయి? నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. అసలు కాలేజీకి ఇన్ని రోజులు సెలవులు ఎందుకు చెప్పండి? పిల్లల్ని, లెక్చరర్లని విడదీయడానికి తప్ప. మేడం, నా మనసు ఎప్పుడు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. టైం చూసుకుంటాను. ఈ టైంకి మీరు ఏం చేస్తూ ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాను. నాకైతే మీరు అనుక్షణం గుర్తుకొస్తారు. నేను మీకు రోజులో ఒకసారి, పోనీ వారానికి ఒక్కసారైనా గుర్తుకొస్తానా అని సందేహపడతాను. మేడం, మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఇలా రాశానని వేరుగా అనుకోకండి. మీతో ఏదో చెప్పాలని, మీకు దగ్గరగా ఉండాలని నా మనసు తహతహలాడుతుంది. అంతలోనే భయం వేస్తుంది. మీరంటే ఇష్టపడడం తప్పు కాదుగా మేడం. ఒకవేళ ఎవరైనా నాది తప్పేననంటే ఆ తప్పు నాది కాదు, రుదులా మేడందే అంటాను. ఎందుకో తెలుసా? ఆమె అంత ఆకర్షణీయంగా, మంచితనంగా ఎందుకుండాలి అని ప్రశ్నిస్తాను. కాబట్టి మీరంటే నాకు ఇష్టం కలిగితే అది నా తప్పు కాదు, మీదే. మేడం, నేను తల తిరుగుతున్నవాడిలా ఏదేదో రాస్తున్నాను కదూ. నేను ఏదైనా హద్దులు మీరు రాస్తే నన్ను క్షమించండి. నాకేమనిపిస్తుందో చెప్పనా? కాలేజీ హార్ట్ ఓపెన్డ్ అని మీకు టెలిగ్రామ్ ఇచ్చేయాలనిపిస్తుంది. మీరు వచ్చేసరికి కాలేజీ తలుపులన్నిటికీ వేసి ఉన్న తాళం బద్దలు కొట్టి తెరిచేసి ఉంచాలి అనిపిస్తుంది. నేను స్టూడెంట్ ఉన్నాను, నాకు పాఠం చెప్పండి అని అనాలనిపిస్తుంది. చూసారా, ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈ బోరు, సెలవులు ఈడ్చుకొస్తున్నాను. బహుశా సిలువ వేసినప్పుడు ఆ జీసస్ క్రీస్తు కూడా ఇంత బాధపడి ఉండడేమో. రాముడు అడవికి వెళ్ళినప్పుడు కూడా ఇంత ఒంటరితనం అనుభవించి ఉండడేమో. మేడం, ఈ ఉత్తరం అందినట్టు నాకు జవాబు రాస్తారు కదూ, ప్లీజ్ రాయండి. రాయకపోతే నా ఉత్తరం మీకు కోపం తెప్పించిందేమోనని భయపడతాను. కంటి నిండా నిద్రపోను. నోటికి అన్నం సహించదు. చిక్కి శల్యమైపోతాను. మంచన పడతాను. ఏ డాక్టరు నా వ్యాధి ఏమిటో కనుక్కోలేడు. నా స్థితి చూసి డాడీకి బీపీ వచ్చేస్తుంది. ఆయన బిజినెస్ అంతా నష్టం జరిగేస్తుంది. నేను చచ్చిపోతానేమో. ఆ ప్రమాదం నాకు రానియరు కదూ. మీరు, నాకు తెలుసు మీరు రానియరు. మీరు తప్పకుండా ఉత్తరం రాస్తారు నాకు.
నా పిచ్చి ఉత్తరంతో మిమ్మల్ని బోర్ కొడితే క్షమించండి. నా ఉత్తరం మీకు విసుగుని తెప్పిస్తే మీరు మంచి మూడ్లో లేరన్నమాట. మళ్ళీ ఒకసారి చదవండి, అలాగన్నా ఇంకోసారి చదువుతారని నా ఆశ. ఇక ఉంటాను, రమేష్. ఈ ప్రపంచం ఇంత అందంగా ఎందుకుంటుందో తెలుసా? ఈ ప్రపంచంలో మృదుల మేడం అనే వ్యక్తి ఉంది కాబట్టి, ఆమె నాకు మేడంగా తెలుసు కాబట్టి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని తహతహలాడిపోతున్న మీ రమేష్. ఉత్తరం చదువుతున్న కొద్దీ మృదుల పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఒకసారి కనుబొమ్మలు ముడిపడ్డాయి, అంతలోకే అవి విడివడి మళ్ళీ ప్రసన్నం అయ్యాయి. మృదుల ఉత్తరం మడిచి కవర్లో పెట్టింది. పక్కనున్న ట్రాన్సిస్టర్లోంచి పాట వినిపించటం లేదు. పాట అయిపోయింది. చేయి చాచి చూసింది. ఉత్తరం చదివేటప్పుడు మధ్యలో ఎప్పుడో తనకు తెలియకుండానే చేయి చాచి దాన్ని తీసేసింది. ఆ సంగతి తనకు తెలియనే లేదు. మృదుల మళ్ళీ ట్రాన్సిస్టర్ ఆన్ చేసి ఉత్తరం చూసింది. రమేష్ మంచి పిల్లాడే. అల్లరి స్నేహాలతో అతనిలో ఉన్న తెలివితేటలు మంచితనం మరుగున పడుతున్నాయి. మృదుల లేచి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుని తెల్ల కాగితం తీసుకుని రమేష్కి జవాబు రాసింది. రమేష్, నీ ఉత్తరం అందింది. నువ్వు నా గురించి అంత ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ మనిషికైనా మనల్ని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ. కాలేజీ సెలవులు అయిపోతున్నాయి కదా, నేను త్వరలోనే భవానీపురం వచ్చేస్తున్నాను. వచ్చేది 2వ సంవత్సరం. నువ్వు మొదటి నుంచి బాగా చదవాల్సి వస్తుంది. నువ్వు నీ స్నేహితులు అందరూ కులాసా అని తలుస్తాను. నాన్నగారికి నా నమస్కారాలు. ఇట్లు ఆశీస్సులతో మేడం. ఉత్తరం రాయటం పూర్తి చేసిన మృదుల కవర్ మీద అడ్రస్ రాసి అందులో పెట్టి అంటించింది. తరువాత రమేష్ రాసిన ఉత్తరం తీసుకుని డ్రాయర్ సురుగులాగి అందులో పెట్టింది. అక్కడ అప్పటికే శాంత, జయశ్రీ, రంగనాయకి రాసిన ఉత్తరాలున్నాయి. రమేష్ ఉత్తరం వాటితో జతకలిపినట్టుగా అక్కడుండిపోయింది. మృదులకి తెలుసు రమేష్ తను రాసిన ఉత్తరం చూసి నిరుత్సాహపడతాడని. మొదట నిరుత్సాహపడినా ఆ తర్వాత అసలు ఉత్తరం రాసినందుకు ఆనందపడతాడు. లెక్చరర్స్కి స్టూడెంట్స్కి ఇది ఒక అతి నాజూకైన బంధం. దాన్ని స్టూడెంట్స్ కంటే లెక్చరర్స్ ఎక్కువగా కాపాడుకోవాలి. స్టూడెంట్స్ తెలిసి తెలియని వయసు వాళ్ళు, లెక్చరర్స్ అనుభవం గలవాళ్ళు. లెక్చరర్స్ కానీ డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఏ వ్యక్తి అయినా వారి వృత్తుల్లో నిలబడాలంటే వ్యక్తుల కంటే వృత్తికే ప్రాధాన్యతనివ్వాలి. మృదులకి తను చదువుకునే రోజుల్లోని సంఘటన గుర్తుకొచ్చింది. లీలా అయ్యంగార్ అనే లెక్చరర్ ఉండేది. ఆమెంటే మృదుల ప్రాణం ఇచ్చేది. ఆవిడ భర్తకి ట్రాన్స్ఫర్ అయింది. ఆవిడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోతుంటే తను ఎంత ఏడ్చింది ఆ రోజు మృదులకి ఇప్పటికీ గుర్తుంది. ఆవిడ ఊరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమెకు ఉత్తరాలు రాస్తూనే ఉండేది. ఆవిడ్ని చూడాలని మనసు ఎంతో తహతహలాడేది. మృదులకి రమేష్ రాసిన ఈ ఉత్తరం చదువుతుంటే తన స్టూడెంట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనే గుర్తుకొస్తుంది. రమేష్ బాధ మృదులకి బాగా అర్థమైంది. చిన్న వయసులో అమాయకత్వంతో కూడిన ఉద్రేకం అది. కోరుకున్నది లభించాలి అని ఆరాటపడే వయసు అది. మరికొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రమేష్ కూడా తనలాగే అది జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంటాడు. అది నిజమనుకుంది మృదుల. గోడకున్న క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూసింది. కాలేజీ తెరిచేది వచ్చే సోమవారమే. మృదుల రైలులోంచి పెట్టుపుచ్చుకుని దిగుతుంది. ఎదురుగా హర్షకిరణ్ కనిపించాడు. మృదుల అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అరే, నేను వస్తున్నానని మీకెలా తెలుసు అంది. నేను నిన్న సాయంత్రం ట్రైన్కి మీకోసం వచ్చాను. మీరు రాలేదు, రేపు కాలేజీ తెరుస్తున్నారు. ఈ ఊరికి ఇదే ఆఖరి రైలు. మీరు ఇందులో తప్పకుండా వస్తారని నాకు తెలుసు అన్నాడు మృదుల చేతిలోని సూట్ కేసు అందుకుంటూ. మృదులకు ఎందుకో గాని హర్షకిరణ్ణి చూడగానే ఆనందం కలిగింది. అతను తన కోసం అలా తన ఉత్తరం రాయకపోయినా స్టేషన్కి రావడం చాలా ఇష్టంగా అనిపించింది. ఇద్దరు స్టేషన్ బయటకు వచ్చారు. అక్కడున్న జట్కా బండి వాళ్ళందరూ హర్షకిరణ్కి తెలిసిన వాళ్లే. మా బండి అంటూ చుట్టుముట్టారు. ఒక ముసలతను వాళ్ళందరినీ, పొండ్రా, నేను ఈ బాబుని ఇంతప్పటి నుంచి ఎప్పుడు రైలు దిగినా నా బండిలోనే తీసుకువెళ్ళేవాడిని అంటూ కసిరి దబాయింపుగా అతని చేతిలో పెట్టిలాక్కుని తీసుకెళ్లి తన బండిలో పెట్టుకున్నాడు. మృదుల, హర్షకిరణ్ ఇద్దరూ ఎక్కారు. మృదుల బండి లోపలికి కూర్చుంది. హర్షకిరణ్ యువతలకి కూర్చున్నాడు. కానీ బండి కుతుపులకి ఎగిరెగిరి పడడంతో ఇద్దరు ఒకరినొకరు తాకాల్సి వస్తుంది. శాంతి ఎలా ఉంది అడిగింది మృదుల. 2 రోజుల నుంచి జ్వరం, ఈరోజే కాస్త తగ్గింది, లేకపోతే తను కూడా స్టేషన్కి వచ్చేదే అన్నాడతను. అయ్యో అలాగా. మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. జయశ్రీ వచ్చిందో లేదో అంది మృదుల. వచ్చింది, నిన్న శాంతను చూడడానికి వచ్చింది అన్నాడతను. మృదుల ఆ పరిసరాలను చూస్తూ, ఈ ఊరు రాగానే నాకేమిటో చాలా హాయిగా ఉంది. అబ్బా, సెలవుల్లో రోజులు చాలా భారంగా గడిచాయి. ఉదయం లేవగానే చేయాల్సిన పని ఎదురు చూస్తూ లేకపోతే ఆ రోజు జీవితంలో వృధా అయినట్టే అనిపిస్తుంది నాకు అంది.
నాకు కూడా అంతే అన్నాడు అతను. జక్కా బండి ఊరిలో ప్రవేశించింది. బండి మృదుల ఇంటి వైపు కాకుండా హర్షకరణ్ ఇంటి వైపు మళ్ళింది. ఇదేమిటి, ఇటెందుకు అంది మృదుల. శాంత మిమ్మల్ని తీసుకురమ్మనమని అంది. ముందు మా ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని సాయంత్రం మీ ఇంటికి వెళ్దురు కానీ. ఈ లోపల మీరు మీ ఇంటి తాళం చేవిస్తే నౌకర్ని పంపి ఆ ఇల్లు బూజు దులిపి ఊడిపించి శుభ్రం చేయిస్తాను. సాయంత్రం మీరు అక్కడికే వెళ్దురు కానీ. కానీ మృదుల ఏదో అనిపోయింది. ఇంకేం చెప్పొద్దు నాకు అన్నాడు అతను వారేస్తూ. అతని కంఠంలో చనువుతో కూడిన అధికారం ధ్వనిస్తుంది. మృదుల ఇక మాట్లాడలేకపోయింది. బండి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. శాంత వాకిట్లోనే ఎదురొచ్చింది. మేడం బాగున్నారా? బండి దగ్గరకు వచ్చి మృదుల దిగుతుంటే చేయి పట్టుకుని దింపింది. బాగున్నాను, నువ్వేమిటి ఇంత చిక్కిపోయావు అంది మృదుల. 2 రోజుల నుంచి జ్వరం, చూసారా మీరు వస్తున్నారనేసరికి తగ్గిపోయింది అంది కిలకిలా నవ్వుతూ. మృదులని చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్తూ మృదుల శాంతని ముగ్ధురాలైనట్టుగా చూస్తుంది. మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, కొంచెం పనుంది అంటూ హర్షకిరణ్ వెళ్ళిపోయాడు. మృదుల స్నానం చేసింది. శాంత హర్షకిరణ్ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మృదుల వాళ్ళతను ఎంత బాగా చూశారో, హోటల్కి వెళ్ళనీయకుండా వాళ్ళ ఇంట్లోనే ఎలా ఉంచేశారో అంతా చెప్పాడట. శాంత చెబుతున్న కబుర్లు మృదుల నవ్వుతూ వింటుంది. 1 గంట తర్వాత హర్షకిరణ్ ఫోన్ చేశాడు. తను ఇంటికి రావడానికి వీలవదని వాళ్ళిద్దరిని భోజనం చేయమని చెప్పాడు. మృదుల శాంత భోజనం చేశారు. మేడం మీ ఇంటి తాళం చెవివ్వండి అని అడిగింది శాంత. మృదుల తీసిచ్చింది. పని మనిషి మృదుల ఇల్లు శుభ్రం చేయటానికి వెళ్ళాడు. భోజనం అయిన తర్వాత మృదుల పక్క మీద కొద్దిసేపు వాలింది. శాంత ఊళ్ళో కబుర్లు ఏవేవో చెబుతూనే ఉంది. మృదులకి నిద్ర పట్టేసింది. ఎంతసేపు అలా నిద్రపోయిందో తెలియదు. మళ్ళీ మెలకు వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఉలికిపడి లేచి కూర్చుంది మృదుల. శాంత పక్కనే కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటుంది. మంచి నిద్రపోయారు మీరు అవునా అంది నవ్వుతూ. శాంత ఇదేమిటి, నన్ను లేపనేలేదే అంది మృదుల. అంత మంచి నిద్రలో ఉన్న మిమ్మల్ని చూస్తే లేపబుద్ధి కాలేదు అంది. ఇంత క్రితం అన్నయ్య వచ్చాడు, మిమ్మల్ని లేపుదామని వచ్చాను. మీరు గాఢ సుషుప్తిలో ఉన్నారు. ఏవో కాగితాల కోసం ఈ గదిలోకి వచ్చి అల్మరా తెరిచిన అన్నయ్య మిమ్మల్ని చూసి నిద్ర లేపకు అని వెళ్ళిపోయాడు. అరే అంది నొచ్చుకుంటూ. ఇంత నిద్ర పట్టేసిందేమిటి అనుకుంది. శాంత వెళ్ళి కాఫీ తెచ్చింది. మృదుల కాఫీ తాగి ఇక నేను వెళ్తాను అంది. శాంత కూడా బయలుదేరింది. నువ్వు వద్దు శాంత, నీరసంగా ఉన్నావు. పర్వాలేదు మేడం, అన్నయ్య మిమ్మల్ని ఇంటి దగ్గర దించిరామనమని చెప్పాడు అంది. ఇద్దరూ జట్కా బండెక్కి మృదుల ఇంటికి వచ్చారు. అప్పటికే చీకటి పడింది, లైట్లు వెలిగాయి. మృదుల శాంత వచ్చేసరికి పనికుర్రాడు ఇల్లంతా శుభ్రం చేసి వాకిట్లో కూర్చుని ఎదురు చూస్తున్నాడు. మృదుల లోపలికొచ్చింది. పనికుర్రాడు, మంచినీళ్ళు పట్టానమ్మా, పాలు తెచ్చి కాచుంచాను, కూరలు సామాన్లు కొని తెచ్చాను అన్నాడు. ఇవన్నీ చేయమని నీకేవో చెప్పారు విస్తుపోతూ అడిగింది. అయ్యగారు చెప్పారు అన్నాడు. మృదుల మాట్లాడలేకపోయింది. పక్క మీద ఇస్త్రీ దుప్పటి వేసి చూడడానికి నీట్గా ఉంది. ఇల్లు వాకిలి ఊడ్చి శుభ్రంగా ఉన్నాయి. వంటింట్లో గిన్నెలు తోమి బోర్లించున్నాయి. పాలు కాచి పక్కన పెట్టున్నాయి. మృదులతో శాంత, మేడం ఈ పూటకి నేను మీకు భోజనం క్యారియర్లో పంపిస్తాను, మీరు వంట చేయకండి అంది. చాలు చాలు, ఇప్పటికి పొందిన ఈ సేవలు చాలు అంది మృదుల. ఇంతలో జయశ్రీ మామగారు వచ్చారు. అందరూ కుశల ప్రశ్నలతో కబుర్లలో పడ్డారు. కొద్దిసేపు అయిన తర్వాత శాంత ఇక నేను వెళ్తాను మేడం అంటూ లేచింది. ఓకే గుడ్ నైట్, రేపు కాలేజీలో కలుసుకుందాం అంది మృదుల. శాంత వెళ్ళిపోయింది. జయశ్రీ మామగారు కూడా వెళ్ళిపోయారు. మృదుల తలుపేసి లోపలికొచ్చింది. ఆ ఇల్లంతా ఒకసారి కలిగి తిరిగింది. ఇల్లు నీట్గా ఎక్కడ సామాన్ అక్కడ సర్ది ఉంది. శుభ్రంగా ఉన్న ఆ ఇల్లు చూస్తే థ్యాంక్స్ టు హర్షకిరణ్ అనిపించింది. మృదులకి పని అంటే వెరపు లేదు. కానీ దాదాపు 2 నెలలుగా మూసి ఉంచిన ఇల్లు రైలు దిగగానే వచ్చి బూజు దులిపి ఊడ్చి తుమ్ములొచ్చి జలుబు చేసి ఎంత గొడవయ్యేది, ఇప్పుడు హాయిగా ఉంది. అసలు ఉదయం సరాసరి శాంత దగ్గరికి వెళ్లడంతోనే బడలకు సగం తగ్గిపోయింది. ఇప్పుడైతే మరీను కొంచెం వంట చేసుకుని తిని నిద్రపోతే చాలు. మృదులకి మనసు చాలా హాయిగా ఉంది. ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు చూస్తుంటే ఇది తన ప్రపంచంలా ఉంది. మంచం మీద పడుకున్న మృదులకి లేచి వంట కూడా చేయాలి బుద్ధి కాలేదు. ఇలాగే నిద్రపోవాలి అనిపిస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మృదుల లేచింది. హర్షకిరణ్ వచ్చుంటాడు. తను వచ్చేసరికి అతను ఇంట్లో లేడు కదా. మృదుల గదిలోంచి వస్తుండగానే కాలింగ్ బెల్ గయ్యను మోగింది. ఆ మోగడంతో వచ్చిన వ్యక్తి తలుపులు త్వరగా తెరవమని మృదులని తొందర పెడుతున్నట్టుగా ఉంది.
ఇది హర్షకిరణ్ స్వభావానికే విరుద్ధం. మృదుల వచ్చి తలుపులు తీసింది. మీరు ఏదో చెప్పబోయిన మృదుల హఠాత్తుగా ఆగిపోయింది. ఎదురుగా నిలబడింది హర్షకిరణ్ కాదు, రమేష్. మేడం, అతని కళ్ళలో ఆనంద ఆశ్చర్యాలు పొంగులెత్తి ప్రవహిస్తున్నాయి. మీరెప్పుడొచ్చారు? నేను మధ్యాహ్నం వచ్చి కూడా చూశాను, తలుపులు వేసున్నాయి. రోజు అసలు సాయంత్రం అవగానే వచ్చి చూసేవాడిని. ఈరోజు డాడీకి ఒంట్లో బాగలేదు, ఇంట్లో ఉండిపోయాను. డాడీకి మందులు కొనుక్కుని వెళ్తూ మళ్ళీ ఓసారి ఇటు వచ్చాను. కిటికీ తలుపులు తెరుచున్నాయి, ఇంట్లో లైట్లు వెలుగుతూ కనిపించాయి. నా గుడ్డలు జల్లుమన్నాయి. మై గాడ్, లైట్లు వెలుగుతున్నాయి, మేడం వచ్చేశారు అనుకున్నాను. కారు ఆపి పరిగెత్తుకొచ్చేశాను. రమేష్ ఉద్రేకంతో సంతోషంతో మాటలు సరిగా రానట్టు ఆయాసపడుతున్నాడు. ఊపిరి గబగబా పీలుస్తున్నాడు. రమేష్ హఠాత్తుగా మృదుల రెండు చేతులు పట్టుకున్నాడు. వాటిని తల వంచి కళ్ళకానించుకుంటూ, మేడం, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? చాలా ఆనందంగా ఉంది. ఈ రెండు నెలలు నేను ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలియాలి. ఒకసారి రెక్కలు కట్టుకుని ఎగిరి మీ దగ్గరకు రావాలి అనిపించేది. ఇంకోసారి ఈ బాధ ఏమిటో భరించలేక చచ్చిపోవాలి అనిపించేది. ఇలాంటి పిచ్చి పనులేమీ చేయకుండా నన్ను నేను అదుపులో ఉంచుకోవడానికి ఎంత శ్రమపడ్డానో తెలుసా? మేడం, ఐ మిస్డ్ యూ వెరీ మచ్. చివరి మాటలు అంటుంటే అతని కంఠం గద్గదికమై కంపించింది. మృదుల అచేతనరాళ్ళ నిలబడిపోయింది. రమేష్ చెబుతున్న మాటలు, అతను కనబరుస్తున్న భావావేశంలో కించిత్తు కూడా నటన కానీ అబద్ధం కానీ లేవని తెలుస్తుంది. అతను మరీ ఇంత ఆవేశపడతాడని కానీ మొహమాటం విడిచి తన మనసుని పైకి చెప్పేస్తాడని కానీ మృదుల అనుకోలేదు. ఆ క్షణంలో భావావేశపు జంఝామారుతంలో ఉన్న ఈ యువకుణ్ణి ఎలా అన్వయించాలో మృదులకు అర్థం కాలేదు. మెల్లగా అతని చేతుల్లోంచి తన చేతులు విడిపించుకుంటూ, రమేష్, లోపలికి రా, కూర్చో అంది. తను వెనక్కి తిరిగి లోపలికొచ్చింది. రమేష్ స్వప్నావిష్టుడిలా లోపలికొచ్చాడు. కూర్చో, కుర్చీ చూపిస్తూ అంది. ఆమె ఆజ్ఞకు బద్ధుడైన పెంపుడు పులిపిల్లలా అతను కూర్చున్నాడు. నాన్నగారు ఎలా ఉన్నారు? అడిగింది. బాగానే ఉన్నారు, నిన్ననే కాస్త ఒంట్లో బాగలేదు. నువ్వు ఆయన్ని శ్రమ పెడుతున్నావా? లేడు మేడం, అస్సలు లేదు. కావాలంటే మీరు వచ్చి డాడీని అడగండి. ఆయన నా ప్రవర్తన పట్ల ఏదైనా చిన్న లోపమైనా మీకు ఎత్తి చూపిస్తే నేను మీ ముందు నా మెడ కోసుకుంటాను. బాప్రే, ఏమిటా మాటలు? నువ్వు చెప్తే నేను నమ్మనా? చెప్పు, ఈ రెండు నెలలు ఏం చేసావు? మామూలు ప్రసక్తిలోకి దింపడానికి అడిగింది. రమేష్ ఇంకా స్వప్నావిష్టుడిలా ఆవిడనే చూస్తున్నాడు. మీ గురించి ఆలోచిస్తూ, మీకోసం ఎదురు చూస్తూ, మీ ఈ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ గడిపాను. మృదుల నిస్సంకోచంగా చూసింది. నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మాట మార్చడానికి అడిగింది. వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, తెలుసుకోవాలి అనే ఆసక్తి కూడా నాకు లేదు. అదేమిటి? అదంతే, ఇదివరకు వాళ్ళ స్నేహం నాకు చాలా సంతోషంగా, చాలా గొప్పగా అనిపించేది. అదే లోకం అనుకునేవాణ్ణి. మీరు పరిచయం అయిన తర్వాత వాళ్ళ మాటలు, ప్రవర్తన నాకు నచ్చటం మానేశాయి. మనుషులు వెకిలిగా మాట్లాడకుండా, ఎవరిని వెక్కిరించకుండా, తాగుడు పేకాట లేకుండా కూడా ఆనందంగా హాయిగా ఉండొచ్చని నాకు మీరు పరిచయం అయిన తర్వాతే అర్థమైంది. థ్యాంక్స్ టు యూ. రమేష్, కాఫీ తాగుతావా? లేవబోయింది. మీరు కూర్చోండి, మీతో మాట్లాడితేనే నాకు చాలా హాయి, వారించాడు అతను. అందులో ఆజ్ఞ లాంటిది ఉంది. మృదుల నిస్సహాయంగా అనిపించినా అది లోపలే తప్ప బయటికి కనిపించనీయలేదు. ఆమెలో ఎల్లవేళలా కనిపించే గాంభీర్యం, హుందాతనం ఏమాత్రమూ చెక్కుచెదరలేదు. మీరు ఎప్పుడొచ్చారు? ఉదయం ట్రైన్లో. ఉదయమా? ఉదయమే వచ్చేశారా? అతను ఉలికిపాటుగా చూస్తూ అడిగాడు. అవును, ఉదయం నేను ఇటుగా వెళితే ఇల్లు తాళం వేసుందే. నేను సరాసరి ఇక్కడికి రాలేదు. స్టేషన్కి హర్షకిరణ్ వచ్చారు. ఆయన సరాసరి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. హర్షకిరణ, అతను మీకెలా పరిచయం? నిటారుగా అయ్యాడు. శాంత అన్నయ్య కదా. ఓహో, రమేష్ మామూలుగా అయ్యాడు. ఈ రోజంతా వాళ్ళింట్లోనే ఉండమని గొడవ చేసింది, అక్కడే ఉన్నాను. ఇంత క్రితమే శాంత నన్ను ఇక్కడ దించి వెళ్ళింది. అలాగా, మీరు వచ్చినట్టు నాకు తెలియదు మేడం, ఎంతో బాధగా అన్నాడు. ఇప్పుడేమైంది? అంది నవ్వుతూ. ఏమైందా? మీకోసం ఇంత క్షణక్షణం లెక్క పెట్టుకుంటూ గడిపాను. మీరు ఈ ఊరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడసాగాను. అలాంటిది మీరు ఈ ఊళ్ళోకి వచ్చి ఇన్ని గంటలైనా నాకు తెలియలేదంటే నాకు ఎలాగో ఉంది. మృదుల చిరునవ్వుతో చూసింది. రమేష్, నువ్వు మరీ విపరీతంగా ఆలోచిస్తున్నావు సుమా. ఓకే, గుడ్ నైట్. రేపు కాలేజీ ఉందిగా, కాలేజీకి వస్తున్నావు కదూ అంది. రమేష్ అయిష్టంగా తప్పనిసరిగా లేచాడు. అతనికి అక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ సంగతి అతని కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది. కానీ మృదుల గుడ్ నైట్ చెప్పేయటంతో లేవక తప్పలేదు.
ఇంతలో వాకిట్లో అడుగుల చప్పుడైంది. ఇద్దరూ తిరిగి చూశారు. హర్షకిరణ్ లోపలికొచ్చాడు. అక్కడ రమేష్ని చూసి అతను ఒక క్షణం ఆగాడు. రండి లోపలికి, మృదుల పిలిచింది. హర్షకిరణ్ లోపలికొచ్చాడు. ఇతను తెలుసా రమేష్ అంటూ పరిచయం చేసింది. తెలుసు, గజపతిరాజు గారి అబ్బాయి అన్నాడు హర్షకిరణ్. రమేష్ ఏం తెలుసా, మృదుల అడిగింది. చూశాను, డాడీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, పేరు తెలీదు అన్నాడు రమేష్. హర్షకిరణ్, శాంత అన్నయ్య, చెప్పింది మృదుల. గ్లాడ్ టు మీట్ యు సార్, చేయి చాచి కరచాలనం చేశాడు రమేష్. ఓకే రమేష్, గుడ్ నైట్ అంది మృదుల. గుడ్ నైట్ అస్పష్టంగా అనేసి వెళ్ళిపోయాడు రమేష్. హర్షకిరణ్ కూర్చోలేదు. శాంత వెళ్ళిపోయిందా అని అడిగాడు. ఇంత క్రితమే వెళ్ళింది, సారీ. మీరు మధ్యాహ్నం ఇంటికి వచ్చారట, నేను మొద్దు నిద్రపోయాను అంది మృదుల. ఇక్కడంతా సరిగా ఉందా, నౌకర్ అన్నీ తెచ్చిచ్చాడా అడిగాడు హర్షకిరణ్. థ్యాంక్ యూ. మీరు థ్యాంక్స్ చెప్పడం మానేయాలి, అంతేకాదు మీకోసం ఇక నుంచి నేను ఏం చేసినా కాదని అనకూడదు. హఠాత్తుగా అతని పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు మెరిసింది. ఎప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు నన్ను హోటల్ సంగతే గుర్తురానేయకుండా మీ ఇంట్లో అట్టిపెట్టుకున్నారో, అప్పుడే మీ మీద ఈ అధికారం వచ్చేసింది, అవునా అన్నాడు. మృదుల అంగీకరించలేదు, తిరస్కరించలేదు. ఆమె పెదవుల మీద చిరునవ్వే అతనికి సమాధానమైంది. రేపు కాలేజీ ఉందనుకుంటా, మిమ్మల్ని నేను ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, భోజనం చేసి హాయిగా నిద్రపోండి. అవును, రంగమణి రాలేదనుకుంటా, మీకు తోడుగా ఎవరు పడుకుంటారు అని అడిగాడు. జయశ్రీ వస్తానని అంది. ఓకే వస్తాను మరి, అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. హర్షకిరణ్ వాకిట్లోకి వచ్చేసరికి రమేష్ వెళ్ళిపోలేదు. అతని కారు స్టార్ట్ కాలేదులా ఉంది. బానెట్ ఎత్తి పరీక్ష చేస్తున్నాడు. హర్షకిరణ్ బయటికి రాగానే అది స్టార్ట్ అయింది. హర్షకిరణ్ వెళుతుంటే లిఫ్ట్ కావాలా సార్ అన్నాడు. వద్దు అన్నాడు. రండి పర్వాలేదు, మీ ఇంటి దగ్గర దింపుతాను. నడక బాగా అలవాటు, తిరస్కరించాడు. ఒకసారి నాతో కారులో వస్తే మీ అలవాటు పోదులేండి, రండి అన్నాడు. వరండాలో నుంచి మృదుల ఇద్దరినీ చూస్తుంది. హర్షకిరణ్ కాదనలేనట్లు ఎక్కాడు. కారు స్టార్ట్ అయింది. ఇద్దరు మృదులకి చెయ్యి ఊపారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.